ఏమేమి సమస్యలు మీ దగ్గర? రాలే రాలే. అదే అదే అందరికి ఇచ్చినట్టాడు కేసీఆర్. నాకు ఈడట నేను కాంగ్రెస్ అని ఈడు అందరికి అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తా అంటాడు. ఈయడట నేను కాంగ్రెస్ నువ్వు నేను ఈయన అన్నాడు. అంతే అన్నాడు. కాంగ్రెస్ లీడర్లు అంటారు వాళ్ళు అంటారా? కాంగ్రెస్ పార్టీలోకి మేము ఇవ్వమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇందిరా మెయిన్ లో మరి అందరికి ఇచ్చారు కదా మీరు? ఇచ్చిర అంటే అప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మా ఏ పార్టీకు ఆ పార్టీ ఎదుర్కొంటా ఉంటాం. వస్తుంది వస్తుంది. ఇప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా మీకు రాలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏమి నిర్పేదలకు ఇల్లు ఇచ్చేదే లేదు. ఏమైనా వాళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నోళ్ళకే 10,50,000 తీసుకొని ఇండ్లు మంజూరు చేసిన తప్ప ఏమి లేవు. మా పేదలకు ఏమి లేవు, ఇండ్లు లేవు, ఏమి లేవు. ఇక కేసీఆర్ ఇంట్లో పండవలసిందే. ఇక ఏమో ఇల్లు లేనప్పుడు ఏం చేస్తాం? ఇక ఆయన అన్న మాటలేనా? ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా? ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అధికారం వస్తుంది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది డోర్నకల్ నియోజకవర్గ లంచ్ క్యాంప్ లో ఉన్నాం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లంచ్ క్యాంప్ లో ఉన్నాం. ప్రస్తుతం అయితే ఆయన పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. మరిపెడ మండల కేంద్రంలో కూడా ఈ రోజు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇల్లందు నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. ఆ తర్వాత భద్రాచలంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగింపు జరగబోతుంది. ప్రస్తుతానికి ఈ నెల 21 వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగనుంది. 22, 23, 24 ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో 4 రోజులు బ్రేక్ ఇవ్వబోతున్నారు. మొన్న ములుగు, ఈరోజు మైబాద్, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా ఆయన పాదయాత్ర జరగబోతుంది. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? నేను కుమార్గుండ్ల నుంచి వచ్చినా. మీ ఊరు పక్కన రేవంత్ రెడ్డి గారిని చూడడానికి అభిమానం కోసం వచ్చిన, కేసీఆర్ కు ఓటు వేయాలన్న అభిమానం కూడా పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రాలే మా ఊర్లో. కనీసం నల్లగూడు దళిత బంధువు లేదు, అసలు విషయానికి ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కోసం, రేవంత్ రెడ్డి సార్ని చూడడం కోసం ఇక్కడ దాకా వచ్చినాను. రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. 4 కాంగ్రెస్ లో వీలు కొట్టుకుంటారని జనం అట్లా సీనియర్లు ఉండొచ్చు అన్న. వాళ్ళు కొట్టుకున్నంత మాత్రం మేము ఓటేయడం ఆగం కదా. వాళ్ళు కొట్టుకున్నంత మాత్రం మేము ఆగం కదా. మాకు అభిమానం ఉంది కాబట్టి మేము వేస్తూనే ఉంటాం. వాళ్ళు 4 ఓట్లు లేకపోతే గెలవరు కదా. గెలిచేటోళ్ళు కాదు కదా. డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు, గిరిజన బంధు, రైతు బంధు, ఏవి పనిచేయవు? ఇవి పనిచేయ్యి. కంపల్సరీ పనిచేయన్న, కంపల్సరీ. ఈసారి 2024 మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. కంపల్సరీ సార్ సీఎం అవుతాడు మంచిగా. అప్పుడు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఎట్లా పనిచేసారో ఈసారి ఇంకంతకంటే బెటర్గా చేస్తాడన్న నమ్మకం ఉంది నాకు సార్ పైన. పల్లి మండలం నియోజకవర్గం వస్తుంది. డోర్నకల్ నియోజకవర్గం, డోర్నకల్ నియోజకవర్గమే. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఒక్కటి కూడా లేదు మా ఊర్లో, కనీసం ఒక్కటి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కేసీఆర్ అన్ని చేసిండు, ఆ రాష్ట్రం అయిపోయింది, బంగారు తెలంగాణ చేసిండు, ఇక దేశాన్ని ఉద్ధరిస్తారట. దేశానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు కానీ కుమార్కుంట్ల నుంచి వచ్చాను. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నట్టు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళిత బంధు లేదు, రైతు బంధు ఏదో ఎకరాన 5,000 మాత్రమే ఇస్తుండు. 5,000 ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలకు భూమి లేని వాళ్ళకి 5,000 ఇస్తే లేని జనాల పరిస్థితి ఏంది? అది మొత్తం దోపిడీ తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ అయినా ఈ 2024 అధికారంలోకి వస్తే ప్రజలు లబ్ధి పొందుతారని నా యొక్క ఉద్దేశం. రేవంత్ రెడ్డి పాదయాత్ర మరి జనాల ఊపి తెస్తుందా? సో ఖచ్చితంగా తీసుకొస్తుంది అని నేను అంటున్నా. ఖచ్చితంగా తీసుకొస్తుంది. పెద్ద మనిషి ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా ఇచ్చిందా కేసీఆర్ మీకు?
ఇయలేదండి మాకు రామజపురం దంతాలపల్లి మండలం రామజపురం గ్రామం మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కేసీఆర్ అనుడు కానీ ఇచ్చలేదు మా ఊరికి మా ఊరిలో ఎప్పుడు ఎదురు చూస్తారు ఇల్లు అయితే రావట్లే ఇచ్చలేదు ఇచ్చలేదు ఏమైనా కాంగ్రెస్ వస్తే మాత్రం గ్యారంటీగా ఇల్లు ఇస్తామని ఒప్పుకుంటారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాకు ఇల్లు వస్తాయని ఈసారి నమ్మకంతో ఓట్లు మేజార్టీగా అతికి మేజార్టీగా కాంగ్రెస్కి వేస్తా వేయాలని మా జనమంతా కేసీఆర్కి ఏమో ఈసారి అని జనమంతా అంటారు అండి సారు అనుడే కానీ రుణమాఫీ చేస్తాలే ఇల్లు ఇస్తాను ఇల్లు ఇస్తాలే గొర్రెల యాదవుల సంఘానికి గొర్రెల సంఘం ఇయ్యలే సంఘం మందికి ఇచ్చిన సంఘం మందికి ఇయ్యలే మా జనం అంతా కాంగ్రెస్ చేయాలని ఉన్నాయి సార్ కాలే కాలే సార్ రుణమాఫీ చేస్తున్నాడు చేయట్లే చేయలేదండి అనుడే కానీ చేస్తాలే చేయలే.